హైవేడ్స్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ అది హత్య ఆత్మహత్య అనేది ఇప్పటికీ తెలియదు స్టిల్ ఎంక్వైరీ ఈస్ గోయింగ్ ఆన్ ఇటువంటి మూమెంట్లో ఆయన కేసుకు సంబంధించి కొంతమంది అదుపులోకి తీసుకున్నారు ఆయన గర్ల్ఫ్రెండ్ రియా చక్రవర్తి కావచ్చు మరి కొంతమంది కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు కొంతమంది స్టిల్ లోపల ఉన్నారు ఇక నిన్న వచ్చేసి సిద్ధార్థ పితాని అని చెప్పేసి సుశాంత్ సింగ్ రాజ్పూత్ యొక్క రూమ్మేట్ అతను గత సంవత్సరం అరెస్ట్ చేయబడ్డారు ఇప్పటివరకు అంటే నాలుగు వందల మూడు రోజులు జైల్లోనే ఉన్నాడు అప్పటికి అప్లై చేసుకుంటూ ఉన్నాడు బెయిల్కి అబ్బే బెయిల్ ఇవ్వటం లే చివరికి ఇంకా హైకోర్టుని అప్రోచ్ అయ్యాడు ముంబై హైకోర్టు అంటే మహారాష్ట్ర హైకోర్టు సో ఈవేళ అప్రోచ్ అయినప్పుడు ఇక వాళ్ళు మొత్తం విచారించి యాభై వేల పూచికతతో బెయిల్ ఇవ్వటం జరిగింది బెయిల్ ఇచ్చేటప్పుడు ఎన్సీబీలు ఏం చెప్పి నార్కోటిస్ కంట్రోల్ బ్యూరో వాళ్ళు ఏమండి అతని యొక్క ల్యాప్టాప్ కావచ్చు ఫోన్లో కావచ్చు కాంటాక్ట్స్ కావచ్చు కీలకమైన డేటా అనేది ఉంది బయటకు వెళ్తే ఆయన వచ్చేసి సాక్షులు ప్రభావం వచ్చేసే అవకాశం అనేది ఉంటుంది లోపల ఉంచండి అన్నారు ఈ సిద్ధార్థ తరఫున లాయర్ ఎవరైతే వాదించడో ఆయన ఏమంటాడు అయ్యా ఎక్కడ కూడా సుశాంత్ సింగ్ రాజ్పుత్కి సంబంధించి ఆత్మహత్య లేఖ సంబంధించి ఏమీ బయటపడాలా అండ్ ఆయన మరణించిన సందర్భంలో ఆయన ఇంట్లో పనిచేసే వాళ్ళు చెప్పున్నారు అండ్ ఎక్కడ కూడా ఈ సిద్ధార్థ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు లేదు అండ్ మోర ఇతని దగ్గర ఎటువంటి డ్రగ్స్ దొరకలా అటువంటిది ఈ సిద్ధార్థని ఇన్ని రోజులు జైల్లో ఉంచడం అంటేనే పాపం అతను నానా రకాలకి ఇబ్బంది పెట్టినట్టు ఇప్పటికైనా బెయిల్ ఇవ్వండి ఎప్పుడు పిలిస్తే అప్పుడు అటెండ్ అవుతాడు విచారణకి అని చెప్పేసి వాదించాడు ఇక ఎట్టకెలుగు సరేరా అబ్బాయి అని చెప్పేసి కోర్టు చెప్పేసి జాగ్రత్తలు పాటించడం అబ్బాయి అని చెప్పేసి యాభై వేల పూచికతో బెయిల్ ఇవ్వడం జరిగింది నాలుగు వందల మూడు రోజుల తర్వాత ఈ సుశాంత్ సింగ్ రాజ్పుత్ యొక్క రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో సిద్ధార్థ పితాని బయటికి రావడం జరిగింది ఈ సిద్ధార్థ పితాని వచ్చేసి మన హైదరాబాద్ వాడు ఓకే సో అది అంటే సు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో వచ్చే స్టిల్ విచారణ జరుగుతూనే ఉంది ఎన్సీబీ వాళ్ళు అటు విధంగా అటు సిబిఐ వాళ్ళు దీనికి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటకు చెప్తే అప్పుడు ఖచ్చితంగా నేను రివీల్ చేస్తూనే ఉంటాను